2014లో మీరు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే కేశినేని గారి రాకతో అక్కడ మీకు బెడిసి కొట్టింది. దాంతోనే కేశినేని నాన్నగారి మీద మీరు కక్ష కట్టి ఈరోజు ఇలాంటి ట్వీట్లు చేస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు ఆయన వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దానికి మీ సమాధానం? వాళ్ళని అడిగారా నేను ఎప్పుడు ఆయన కలిశానా? మీరు బాధ్యత గల మీడియా ప్రతినిధులు, నేనే వాళ్ళతో ఆయన మీద కమెంట్ వేశానా? పద్నాలుగు ఏం మాట్లాడారు ఆయన చదివారా మీరు? మీకు ఇంగ్లీషు తెలుగు వచ్చు కదా, అది సభ్య సమాజంలో వాడే పదాలా? 19 హీరోయిన్లు బ్లాక్మెయిల్ చేశామంట, సభ్య సమాజంలో వాడతారా పదాలు? వాళ్ళు ఇండస్ట్రీలో మోస్ట్ రెస్పెక్టెడ్ ప్రొడక్షన్ హౌస్ ఎవరండి? పీపీఆర్. మ్యాక్సిమం ఫిలిమ్స్ ఫైనాన్స్ చేసింది ఎవరు? ఫస్ట్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. అది సభ్య సమాజంలో వాడే పదాలా? అట్లా వాడే వాళ్ళని క్వశ్చన్ చేయకుండా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆ కెమెరా పట్టుకుని అక్కడికి వెళ్ళి అడగండి. ఖచ్చితంగా త్వరలో కేసీఆర్ నాన్నగారి ఇంటర్వ్యూ తీసుకుని ఆయన అడుగుతాను, ఎందుకు అలా అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? అసలు ప్రూఫ్ తీసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా సిబిఐ ఛార్జ్ షీట్ అన్నాడు, ఒక సిబిఐ ఛార్జ్ షీట్ చూపించమనండి. ఇంటర్నేషనల్ స్కామ్స్టర్ అన్నాడు, ఎక్కడన్నా ప్రపంచం మొత్తం మీద ఎక్కడన్నా మా మీద కేసు ఉందని చూపించమనండి. నోటుకొచ్చినట్టు వాగితే, ఇట్లాంటి లత్కోరు గారిని వదిలేస్తే ప్రజలు మనకు క్షమించరు. ఫ్యూచర్ జనరేషన్ మనం చేసే మంచి పనులు ఏంటంటే, ఓ పుచ్చలపల్లి సుందరయ్య గారు రావాలి, ఓ కేఎల్రావు గారు రావాలి. వాళ్ళతో సెల్ఫ్లెస్గా నేను చేయలేను, నేను ఆంటర్ప్రినర్ని, బట్ ఒక బాధ్యత గల సిటిజన్ని. ఇటు ఇర్రెస్పాన్సిబుల్ రెక్లెస్ పాలిటీషియన్స్ని, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ని వదిలేస్తే ఇట్ ఈస్ ఎండేంజరింగ్ ఆ ఫ్యూచర్ జనరేషన్స్. సార్ మీ ఆలోచనలు ఎలా ఉండాలంటారు రాజకీయ నాయకుడు అంటే? సార్ యూ షుడ్ బి అవైలబుల్ టు పబ్లిక్, యూ షుడ్ బి ట్రాన్స్పరెంట్. యువర్ వర్డ్ ఈజ్ అ బాండ్, యూ షుడ్ లివ్ అండ్ డై బై యర్ వర్డ్. ఒక డెకరము, ఒక కాండక్ట్ ఉండాలి. ద మూమెంట్ యూ బికమ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, యూ షుడ్ బి మోర్ హంబుల్. పీవీపీ గారు ఇంత పెద్ద పారిశ్రామికవేత్త, ఒక ప్రొడ్యూసర్ కదా, ఆయన ప్రజాప్రతినిధి అయితే ఖచ్చితంగా పబ్లిక్ అందుబాటులో ఉంటారు ఆయన? అది మీరు, యూ షుడ్ జడ్జ్ మై వర్డ్స్, యూ షుడ్ జడ్జ్ మై డీడ్స్, నాట్ మై వర్డ్స్. వాళ్ళు గత 2 నెలలకి అడగండి, మరి ఇదే ప్రచారంలో అన్నాడు కదా, ఇంకొండడు కట్టేసి వెళ్ళిపోతాడని. మరి 2 నెలలు ఎక్కడున్నారు, ఎవరికి అందుబాటులో ఉన్నారు అడగ, ఒకసారి చూడండి మీరు. డేట్లు టైం స్టాంపులతో సహా ఉన్నాయి మా దగ్గర, రికార్డ్ లాగ్ మెయింటైన్ చేస్తాం మా ఆఫీస్లో. మే 2 నెలల నుంచి ఆర్డర్కి ఎప్పుడు వచ్చింది, ఎవరిని కలిసింది మొత్తం చూపిస్తాం మీకు. సార్ యాక్చువల్గా 2019 ఎన్నికల తర్వాత వార్ బిట్వీన్ బుద్ధా వెంకన్న అండ్ కేశినేని నాన్నగారు అన్న విధంగా ప్రారంభమైంది. కానీ మధ్యలో పీవీపీ గారు దూరారు, పీవీపీ గారు ట్వీట్లు ఎక్కువైపోయాయి అంటున్నారు. ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవలో మీరు ఎందుకు మధ్యలో దూరారు అనేది? అంటే నేను యాక్చువల్లీ సోషల్ ప్లాట్ఫామ్స్లో పెద్ద యాక్టివ్ కాదండి. ఓకే, నేను ఎక్కడ ట్విట్టర్లో ఫేస్బుక్లో మా ఆఫీస్ మెయింటైన్ చేస్తారు, కానీ అసలు యాక్టివ్ కాదు. ఓకే, నేను అసలు ఒక ఇంటర్నెట్ న్యూస్ చదువుతాను, వాట్సాప్ తర్వాత ఏం చేయను. అనుకోకుండా రోజు బెంగళూరు ల్యాండ్ అయ్యాను ఫ్లైట్లో, నా ఫ్లైట్ డిలే అయింది, ఐ వాజ్ లాంగ్, 2 అవర్స్ పట్టింది డ్రైవ్. ఆ రోజు అప్పుడు చౌటన్ న్యూస్ మొదలెడితే, ఇద్దరు ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఒకడేమో కొబ్బరి చిప్పలు అమ్మాడు, అమ్మేవాడు దొంగ అన్నాడు, ఇంకొకడేమో నువ్వు దొంగ లైసెన్స్ పెట్టి బండి బస్సులు తిప్పావని ఒకడు అన్నాడు. వాళ్ళిద్దరు మాటలు మాట్లాడలే చాలు, ఇక మీరు నా గురించి మీరు క్వశ్చన్ చేయని అవసరంలా, మీకు గుర్తు చేయమంటారా ఈయన వారి మీద ఏమన్నాడు, వారు వీని మీద ఏమన్నారు, అవి మొత్తం ఒకసారి ప్లే చేయండి, వర్బ్యాటింగ్ ప్లే చేయండి. ఇది ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలా? మీ దగ్గర ఉంటే చూపెట్టండి. అవి ఇంటర్నెట్ మొత్తం ఉన్నాయి, ఆయన ట్వీట్లన్నీ మొత్తం చూడండి, ఇంటర్నెట్ మొత్తం ఉన్నాయి. ఆ పదజాలం చూసారా? ఒక పార్టీ చెందిన వాళ్ళు అప్పుడు ఈయన ఏదో అస్త సన్యాసం చేశాడు, బుడ్డా వెంకన్న గారిని నేను ఫైట్, ఆయన మీ పెట్టి డాగ్ని కంట్రోల్ చేసుకొని వాళ్ళ లీడర్కి ఛాలెంజ్ చేశాడు ఈయన. ఆ లీడర్కే వెన్నుముక లేదు, ఏమీ లేదు, మీకు నాకు అన్నీ తెలిసిందే. అట్లాంటప్పుడు అప్పుడు నేనేం, ఫస్ట్ ట్వీట్ ఐ రోట్ ఆన్ మై ఓన్. ఏం రాశాను? మీరే రాశారా? ఏమైనా గోస్ట్ ఎవరైనా ఉన్నారా మీకు? నా ఫోన్లో మీరు అడిగారు కాబట్టి. గోస్ట్ రైటర్ ఎవరైనా ఉన్నారేమో అనేసి నా ఫోన్ మీకు, నేను ఏదైనా ఒకటే నమ్ముతాను దయచేసి. పీవీపీ గారికి అంత ఇది ఉందా తెలుగులో, మరీ అంత స్పష్టంగా చాలా? నిన్న మీరు రాసిన ట్వీట్ ఏంటిది? నిన్న ఒక ట్వీట్ చేశాను. ఓకే, ఏం ట్వీట్ అదండి? అది మీకు ఫోన్లో మీకు చూపిస్తే మీకు అర్థం. నిన్న నిన్న ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తారా? చూపించండి, చూద్దాం ఎలా రాసి పంపిస్తాను, మీకు స్టైల్ మీకు అంత అర్థమవుతుంది. అది అర్థం కాదు మాకు, అంత టైం ఉంటుందా పీవీపీ గారికి ట్వీట్లు పెట్టేది? ఏమన్నా గోస్ట్ రైటర్ ఏమన్నా ప్రత్యేకంగా నియమించుకుని ఎవరితోనా రాయిస్తున్నారా ఏంటిది అనేసి అర్థం కావడం లేదు. చాలామంది కూడా ఇదే చర్చ చేసుకుంటున్నారు. రండి ఇక్కడ ఏమని పెట్టాను పైన చదవండి, నేను ఎలా పంపిస్తానో మీకు అర్థమవుతుంది. చంద్రబాబు గారు, తమరి సహచరుడు శ్రీ కేశినేని నాన్నగారు వ్యాపారాలు మూసివేసి ఇప్పుడు బ్యాంకులకు ఇబ్బంది పెట్టి మొత్తం బెజవాడను దివాలా తీస్తున్నారు. తమరు దయచేసి ఈ హెరిటేజ్లో పాలు పంపిస్తే బారులు దీని అప్పులు వాళ్ళకి కాస్త కాఫీ ఇస్తాం. అప్పుడు మా టీం వాళ్ళు ఏం చేస్తారు, నాకు తెలుగులో టైపింగ్ నా తెలుగులో టైప్ చేసి పంపిస్తారు, దాన్ని నేను కరెక్ట్ చేస్తాను. మళ్ళీ చూడండి, స్పేస్ ఫర్ ట్యాగింగ్ హిమ్ ఎవ్రీ ట్వీట్
ఇవాళ మార్నింగ్ ఐ డిడ్ ఎ వెరీ నైస్ ట్వీట్, ఇంగ్లీష్ ట్వీట్లో చేశాను. అది నేను పంపించిన టైం స్టాంప్తో సహా ఉంటుంది మీకు. ఏ ట్వీట్ అయినా కూడా వచ్చాను ఇంగ్లీష్లో ఈరోజు సార్, ఇవాళ మార్నింగ్ ట్వీట్ చేసింది. రెడ్ అండ్ నైస్ ఆర్టికల్. మళ్ళా తెలుగులో మన వాళ్ళు ఇంగ్లీష్లో, ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది, అందుకే ఇంగ్లీష్లోనే వచ్చింది. తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తా. ఓకే, తెలుగు పదాలన్నీ ఇంగ్లీష్లో టైప్ చేస్తా. ఓకే, మీకు 9-10కి ఆయన రోజు ట్వీట్ పెట్టాడు, కమ్యూనిస్టు కిరాయి పార్టీలుగా అయిపోయినాయి, దేశంలోనే వాళ్ళకి అసలు ఉండే దాపురించే పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆయన 9-10కి ఆయన ట్వీట్ పెట్టాడు. 9:30కి నేను రాశా, నేను అందుకే బాధపడుతున్నాను మిత్రమా, యోధానో యోధులైన పండిట్ నెహ్రూ లాంటి ఢీ కొట్టిన ఎర్ర సోదరులు ఒక కోన్ కిస్కా గారితో యుద్ధం చేయాల్సి వస్తుంది. అది పెద్ద హల్చల్ అయింది. మరీ పీవీపీ గారు అలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారా అనేది కూడా బయట పుట్టి ప్రతి ఒక్కరికి బాధ వచ్చండి. నేనేంటంటే కోన్ కిస్కా అనేది పెచ్చ పుచ్చకాయ అని రాశాను. రంకు రాధా అన్న, రంకు రాధా ఏంటి? రాధా అని ఒక పెద్ద మీడియా హెడ్ ఉన్నాడు కదా, ఆయన రంకులు బొగ్గులు బొంగుతా ఉంటాడు కదా, పెట్టాను కింకాంగ్ అన్నాను. అన్ని పేర్లు పెడతాను. ఏముందండి దాంట్లో, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వర్డ్స్ అని? మీకు గూగుల్లో బాగా సెర్చ్ చేస్తున్నారా? ఇంప్రాంప్టు మాట్లాడుతున్నారు నాతో చూసారు కదా ఎవరన్నా. కమింగ్ సూన్ బ్లాక్ బస్టర్స్ అన్నాను. ఐ వాంటెడ్ హ్యావ్ ఎ పన్ సో పెట్టాను. బొబ్బులు పిల్ల అన్నాను, అడవి చంద్రుడు అన్నాను, సర్దార్ పప్పల రైడ్ అన్నాను, ఇంజస్టిస్ చౌదరి అన్నాను. మీరు ఎన్నైనా ఆయన మిమ్మల్ని ఓడించాడు కదా, 3 వారాలే కదా. నేను ఫస్ట్ టైము చూడండి, 1000 మైల్ జర్నీ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.